చాలామంది చాలా స్పష్టంగా చెప్పింది. చక్కగా ప్రభుత్వం నుంచి ప్రజలకి పథకాలు పోయినాయి, మధ్యలో కార్యకర్త అనేవాడు అడ్రస్ లేడు, కార్యకర్త పాత్ర లేకుండా పోయింది. ఒక గ్రామంలో పెన్షన్లు వస్తే 100 వచ్చినా, 200 వచ్చినా, 500 వచ్చినా సర్పంచ్ తెలియపాయి, ఎంపీటీసీ తెలియపాయి, కార్పొరేటర్ తెలియపాయి, కౌన్సిలర్ తెలియపాయి, ఎట్లా లింకు లేకుండా పోయింది. పార్టీకి ప్రభుత్వ కార్యక్రమాలకి లింకు లేకపోవడం అనేది ఏదైతే ఉందో అది ప్రధానంగా నష్టం కలిగించింది. దానికి తోడు ఆ 420 గాంట్లు ఇచ్చిన ఆ 420 హామీల విషయంలో కొంత ప్రజలు మోసపోయినరు. ఆ విషయంలో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా రివ్యూ చేసుకున్నాం. వాస్తవానికి మరి మనకు తెలియదా ఆ హామీలు మనం మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయినాం? కేసీఆర్ గారు ఎన్నో ఆలోచించిన నాయకుడు కదా, రాని రాదన్న తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఎవడో మేము పెద్ద మునగాండం, టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది అని చెప్పి దీరాలు పలికిన వాళ్ళనే మట్టి కరిపించి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు ఎందుకు ఈ విషయం అందలేదు అని చెప్పి చాలామందికి అనుమానం. కానీ ఈ అలవి మాలిన హామీలు ఇచ్చి రేపు ప్రజలు ఇంటి ముందర కూర్చుంటారు, వచ్చి చేయలేనివి, సాధ్యం చేయలేనివి, అమలు చేయలేనివి చెప్పకూడదు మనం అని చెప్పి ఒక పద్ధతిగా ఆలోచించే నాయకుడు మన నాయకుడు. మన వాళ్ళు కూడా ఇంకా చాలా హామీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టింది, పెట్టినా చేయలేనివి, సాధ్యం కానివి మనం ఒప్పుకోకూడదు ఎప్పుడైనా. కావాలంటే ప్రజలు ఇష్టం లేకపోతే ఒకసారి రెస్ట్ తీసుకుందాం, తప్పులేదు, కానీ చేయలేని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి, ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో హామీలు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్. అందుకనే ఈ 420 గాలలాగా మనం 420 హామీలు ఇవ్వలే. ఏం జరుగుతుంది ఇవాళ? బొక్క బోర్ల పడ్డారు మొదటి అసెంబ్లీలోనే. వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకందరూ కూడా పిలిచి, మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కుదురుకోనివ్వండి, 3 నెలలు కాకపోతే 6 నెలలు ఓపిక పడదాం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం, అప్పుడు గల్లా పడదాం, కానీ మీరు మాత్రం తొందరపడొద్దు అని చెప్పారు మాకు. మేమందరం కూడా అదే భావనతో ఉన్నాం అసెంబ్లీలో. వాళ్ళే వచ్చి 100 రోజులు కావాలని అడిగింది, 9వ తారీఖుకే ఇస్తాం. ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే, రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంబడపై తెచ్చుకోండి బ్యాంకుకు, 2 లక్షల మాఫీ మా సోనియమ్మ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పింది. రైతు బంధు వేయడానికి సిద్ధపడితే 3 రోజుల ముందట మనం ఎన్నికల కమిషన్కు అప్పీల్ చేయడమే కాకుండా ఆపమని, రైతులారా ఇప్పుడు ఏం తీసుకోవద్దు మీరు 10,000కు, 9 నాడు చూడండి 15,000 ఎంబడి ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఒకటి అన్ని హామీలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. సరే, అయినా మనం తెల్లారి మళ్ళీ మాట మార్చి 100 రోజులు కావాలని అడిగింది. 100 రోజులు అయినా అవుదాం, మేము ఆల్రెడీ కేసీఆర్ 200 రోజులు ఆగమని చెప్పిండు, మీరు 100 అడిగారు కదా సరే అని అనుకున్నాం. తెల్లవారి మొదలు పెట్టగానే అర్థమైంది, పుస్తకం ముందర పెట్టుకుంటే, బర్రకాయకు పోయిన ముందర పుస్తకం పెడితే ఏమవుతుందో వాళ్ళ పని కూడా గంతే అయింది. పరిపాలన చేయడానికి ఏమి అర్థం కావట్లేదు, వాడి చేతగాంతనాన్ని మన మీద పడేద్దాం అనుకున్నాడు.
దాని కొరకు మనం ఏదో వంకబెట్టడం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో ఇది అప్పయింది, దాంట్లో అది అప్పయింది. చెప్పి మన మీద ఏదో పడేద్దాం అనుకుంటూ తెలివి ఒక్క పని చేశారు. ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పినా వెళ్ళలకల పడ్డారు. అప్ప అనేది ఉంటుంది. ఇలా మళ్ళనకి ఇంత ఆస్తి ఉన్నా ఇది కట్టాలంటే దీనికి అప్పే తీసుకుంటాడు. అప్పు తీసుకోకుండా ఉన్నాడు తప్పకుండా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చుకునే వాడతారు. అప్పు తీసుకోకునే వాళ్ళు ఎవరుంటారు? ఆదాయం అంటోడు 13 లక్షల కోట్లు ఉన్నాయి అని అంటే సగంలో అప్పే ఉంటుంది. అమ్మానికి 5-6 లక్షల కోట్లు ఉన్నాయంటే అందులో అప్పే ఉంటుంది. గంతెందుకు? ఇప్పుడు రైతుకే చెప్తుంటే నువ్వే అప్పు తెచ్చుకోబోమని నువ్వే చెప్తావు 10 రోజుల ముందట. అర్జెంటుగా పోయి అప్పు తెచ్చుకోండి అని చెప్పిన నీకు అప్పు ఉండడం తప్పు? అప్పు చేసిపోయిండు. నవ్వుకుంటారు ప్రజలు. రోజు పొద్దున 90 రూపాయలు అప్పు తీసుకొని కూరగాయలు అమ్ముకుంటూ కావచ్చు, పండ్ల పండు అమ్ముకుంటూ కావచ్చు, ఆఖరికి రోడ్డు మీద మిర్చి పండు వేసుకుంటూ కావచ్చు, 90 అప్పు తీసుకొని పోయి 100 కడతారు సాయంత్రం. గది కూడా తెలియని దద్దమ్మలు మేమేందో చేస్తాం మేమేందో చేస్తామని ఉరికొచ్చారు. చేయని నొద్దనిలే. అర్థం కాకపోతే 2 రోజులాగు ఉన్న ట్యూషన్ పెట్టుకో, మా మళ్ళను తీసుకుపోయి పెట్టుకో చెప్తాడు బ్రహ్మాండంగా పరిపాలన చేయి. ఎట్లా చేయాలను అప్పెట్లా చేయాలనో అభివృద్ధి ఎట్లా చేయాలనో తెలివేడు వాళ్ళు. మొదట్లోనే 4 రోజులు అప్పప్ప నేడిచారు. ఇక నిర్ణయాల ప్రతిదానికి ఏ కేసీఆర్ చేపట్టే కరెంటు వస్తలే ఊరి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక కాడ హాస్పిటల్లో ఉండే ఇంటికాడనే ఉండే కేసీఆర్ వచ్చి కరెంట్ ఆపినాడు నువ్వు కరెంట్ ఇస్తానంటే. అదేదో కాలనీళ్ళు వస్తలేవు అంటే కేసీఆర్ చేపట్టి వస్తలేవు అంటే అర్థమైంది కదా మీరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్ననాడు వచ్చిన ఇవాళ రావట్లేదు అంటే కేసీఆర్ వల్లనే రావట్లేదు అనుకుంటే కేసీఆర్ కాలకాడనే పడిపోయిస్తాడు. కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్తాడు పడు నువ్వు కేసీఆర్ కాలం మీద వచ్చి మాకు చేసుకోవస్తలేదు సార్ చెప్పు నేను. రాష్ట్ర అభివృద్ధి కొరకే కాబట్టి సిద్ధంగా ఉన్నాం సలహాలు ఇవ్వటానికి. ఆ విఘ్నత లేదు. పోరంబొక్కు మాటలు, చిల్లర చేష్టలు, ప్రజల తరఫున ఒక మాట అడిగితే దాడులు చేస్తాం. బొమ్మరామరం పోతే మొన్న రైతులు అడుగుతున్నారు, అరే ఇంకా రైతు బంధు పడకపోయా? ఎవరో లేచి రైతు బంధు పడతలేదు సార్ ఎప్పుడు పడుతుంది అన్నందుకు ఏ రైతు బంధు పడలేదని చెప్పుతాం కొట్టమని మాట్లాడింది వాడు చిల్లరగాడు. నిన్న మన చైర్మన్ సందీప్ రెడ్డి వేదిక మీదనే ఉండి పక్కన నిలబడి మాట్లాడండి. వెంకరెడ్డి గారు మీరు చాలాసార్లు వస్తున్నారు ఇటు నిజమే, ఇక రైతులు అడుగుతున్నారు రైతు బంధువులు అడిగితే మీరు చెప్తాం కొడతా అన్నారు. 4000 రూపాయలు 2000 నుంచి 4000 చేస్తా అన్నారు మీరు. ఆ పెద్ద మనుషులు అడుగుతున్నారు మేము ఊళ్ళల్లో తిరుగుతుంటే. ఇట్లా మీరు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడిగితే ప్రజలు కొడతామని చెప్పేసి అనడం చెప్తాం కొడతామని చెప్పడం భావ్యం కాదు అన్నాడు. ఒక మాట కూడా అక్షరం కూడా తప్పు మాట్లాడాడు సందీప్ రెడ్డి. ఆయన చాలా మెతక మనిషి. ఆయన అది అట్లా మాట్లాడినట్టునే చాలామంది మేము ఆశ్చర్యపోయినాం. గంత మంచిగా పద్ధతిగా మాట్లాడితే వాళ్ళు వారి కుక్కలు ఉసిగొలిపి కింద నుంచి పైగా పోలీసు వాళ్ళు ఏయ్ వీళ్ళు గుజ్జుకపోయేది జైలేరి ఏమని అనుకుంటుండే వాడు ఏమన్నా రాజా నిజామా? నిజామునే తరిమి కొట్టిన వాళ్ళం పత్త లేకుండా. నువ్వెంత నీ లెక్క అంత వాళ్ళ కాపల కుక్క కూడా పనికిరావును. ఈ ఉడుతూపులకు భయపడ్డవాడు వాళ్ళు లేడు. నీ అయ్యల్ని నీ బాసుల్ని తల వంచి మెడలు వంచి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే సైనికులం మేము. నీలాంటి ఊర కుక్కలు ఏం చేస్తాయి? నిజమే అధికారం ఉంది, పోలీస్ స్టేషన్ మా చేతులు ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ మా చేతులు ఉంది. నీ ముండ చేతులు పెట్టుకో. ఎవరికి కావాలి ఒక్కనాడు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడే మాకు లేదు. మేము 15 నెలల్లో ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ వాడలే ఎక్కడ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. పోలీసు వాళ్ళ మీద ఆధారపడే మీలాంటి విరోపణలు మేము ఎప్పుడు చేయలేదు.
అధికారం అడ్డం పెట్టుకొని ఎందుకు చేస్తాం? ఈ అధికార అహంకారాన్ని ప్రజలు క్షమించరు, తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. ఏమడిగినాం? ఏమేమి దుంతం దుంతం మునగనేసాయని చేస్తామంటే భూమి చేతికిచ్చినాం. దున్నురా అంటే వెనుక ఏడ్చుకుంటూ వస్తాడు, మరి దుంతానికి అంటే ఏదో ఏరడం అయిందట. అదే పొద్దు కనుక ఇంట్లో పోరా అంటే బయట కొరికి ఇంటి కానీ రాళ్ళేసేసి ఎవడ రాళ్ళేస్తుండడానికి కానీ భయం అవుతుందని చెప్పుకున్న లెక్క ఉంది. నాకు కావాలి పెండలం, నాకు కావాలి పెండలం అని వృత్తివి, లోపడి పోరా అంటే పీక్కొని పోతుంటివి చేతగాక దద్దమ్మలాగా. ఎందుకు చేసుకున్నారు? రండలు ఊరికే కేసులు పెడతాం, కేసులు కొత్త మాకు ఉద్యమకారులకు కేసులు కొత్త కేసుల పేరు చెప్పి భయపెట్టిస్తారా? గీ చెత్త మాటలు, గీ ఉత్త మాటలు ప్రగల్భాలు బీఆర్ఎస్ సైనికులను ఇవన్నీ కూడా భయపెట్టలేవు. ఇవన్నీ కూడా ఉత్తమ ముచ్చట్లే. ప్రజలు అప్పుడే ఎదురు చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని. కేసీఆర్ను పోగొట్టుకున్న పొరపాటు ఏం జరిగిందో, దానివల్ల ఏం నష్టం జరుగుతుందో గమనిస్తూనే ఉన్నారు. ఏం చెప్పినాం మనం అంతకుముందు అసెంబ్లీలో? 10 సార్లు చెప్పాను నేను. ఇవాళ ఈ రాష్ట్రంలో మమ్మల్ని తిట్టుకుంటున్న వాళ్ళు ముగ్గురే ముగ్గురు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకుంటోడు, మోటార్లు రిపేర్ చేసుకుంటోళ్ళు, వాళ్ళ దంటకు నెత్తి మీద గుడ్డు వేసుకొని ఏడ్చేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, గంతే తప్ప మమ్మల్ని తిట్టుకుంటోళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో లేరు. 3.5 కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంతో. నేను చెప్పిన కదా వాళ్ళు చాలాసార్లు. ఇప్పుడు గా వాళ్ళకే పని మొదలైంది. ఇప్పుడుగా అప్పుడే ఇన్వర్టర్ దుకాణాలు మొదలైనాయి, జనరేటర్ల దుకాణాలు మొదలైనాయి, కరెంటు కోతలు మొదలైనాయి. నేను 15 ఏళ్ళు మంత్రిగా చేసిన విద్యాశాఖ విద్యుత్ శాఖకు ఒక్కనాడన నేను ఎప్పుడన్నా కరెంటు రిపేర్ల కొరకు 2 గంటలు కరెంటు బంద్ చేస్తా అని చెప్పినా నేను ఎప్పుడన్నా? గా ముచ్చడి చెప్పాడు ఆయన లైన్ మెన్ లేదా ఏఈ. హైదరాబాద్కు ఇన్ఛార్జ్ మంత్రిని వచ్చాడు ఒక ఆయన. మొన్న ఆయన ప్రకటన చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. హైదరాబాదులో 2 గంటలు కరెంటు పోతుంది రిపేర్ చేయటానికి. రోజు రిపేర్ చేస్తారా ఎప్పుడన్నా? ఎవడన్నా ప్రపంచంలో ప్రతిరోజు రిపేర్ చేస్తారా? అంటే తెలంగాణ ప్రజలకు ఎంత అమాయకంగా ఉన్నారు, హైదరాబాద్ ప్రజలకు ఎంత అమాయకంగా ఉన్నారు అనుకుంటున్నాడు ఆయన. ఒక్కనాడన చేయలేదు నేను ప్రకటన. ఆ ప్రకటన చేయాల్సిన ఆయన లైన్ మెన్, ఆయన పరిధిలో కొంచెం ఎక్కువ మండల పరిధిలో చేయాల్సి వస్తే ఏఈ చేస్తాడు, ఒకవేళ పెద్దలు ఏం చేయాల్సి వస్తే డిఈ చేస్తాడు. అది ఈ టైం నుంచి ఈ టైం వరకు కరెంటు పోతుంది, సహకరించండి మీరు అందరూ కూడా అని చెప్పి ఎస్ఎంఎస్లు పెడతారు, ఆ లోకల్గా ప్రకటన చేస్తారు. మెయింటెనెన్స్ కొరకు అని ఏడాది చెట్లు పెరిగితే బాగా ఆ లైన్ వరకు చెట్లు తీయడానికి, లేదా కొత్త కనెక్షన్ ఇవ్వదలుచుకుంటే ఆ నిమిషం అరగంటో గంటో గంట వరకు తీస్తారు రోజు. సరే పొద్దున్నాక మెయింటెనెన్స్ అంటే పొద్దున్నాక జరుగుతుంది లైట్ ఉండగా, మరి రాత్రిపూట ఎందుకు పోతుంది? ఇప్పుడు రాత్రిపూట కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారా? లేదు ఈ దొంగతనం చేస్తానికి ఏమైనా బంద్ చేస్తారా కరెంటు రాత్రిపూట? పొద్దున్నాక ఏం దొంగతలేవు అని లేవు లేవట అప్పు ఉంది అంతా. ఏ మాకు ఏం లేకుండా చేసి పెట్టి కేసీఆర్ అంటాడు వాడు మా మంత్రి. పక్కన కార్యకర్తతో అంటాడట, ఎవరైనా పోయి ఏదైనా పని అడితే ఏం ఉండరేనాయినా నాకేం అర్థం కావట్లేదు మొత్తం ఖాళీ చేసి పోయింది ఏం చేయాలని నేను ఇప్పుడు అంటున్నట్టు. మళ్ళీ నేను చెప్పినట్టు లంక మీద ఉంటే తల ఇంత మార్చుకుందామని వచ్చారు దొంగలు. కేసీఆర్ అన్ని తీసి ప్రజలకు పెట్టిపోయాడు. నిలబడలేరు, చేయలేరు వాళ్ళతో కాదు. పైసలు లేకుంటే కాదు, పైసలు ఉంటే కూడా చేయడం చేత కాదు. ఒక్కడికి అందులో పరిపాలన అనుభవం లేదు. ఏం పని చేసేది వీళ్ళు అంతకుముందు? తెలంగాణ రాకముందు ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పులు మోసేది, ఒకటి రాజశేఖర రెడ్డి బూట్లు నాకేది. అంతకుమించి వీళ్ళు చేసిన పని ఏముంది?
ఒక్కనాడు కూడా క్యాబినెట్లో పోయి ఒక మాట అడిగిన మొగలు లేదు. ఇంట్లో తెలంగాణలో కరెంటు రాకపోతే అడిగిన వాడు లేడు, మనుషులు లేకపోతే అడిగిన వాడు లేడు, కృష్ణా గోదావరి నీళ్లు రాకపోతే మాట్లాడిన వాడు లేడు, ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు తీసుకుపోతుంటే నోరు తెలిసిన వాడు లేడు. చివరికి కిరణ్ కుమార్ రెడ్డి 6,000 కోట్ల రూపాయలు మనుషులకి అని చెప్పి చిత్తూరు జిల్లాకు పెట్టుకుంటే మా నల్లగొండ జిల్లా ఫ్లోరింగ్తో నాశనం అవుతుంది, 100 కోట్లన్నా ఇవ్వా అని అడిగితే నేను ఇయ్యను పో ఏం చెప్పుకుంటూ చేసుకోపో అంటే కూడా ఒక్కడి కూడా నోరు మెరిపని దద్దమ్మలు వీళ్ళు ఇవాళ మంత్రి మండలి ఉన్న వాళ్ళందరూ కూడా అవాళ మంత్రులు ఉన్నారు వీళ్ళు. ఎట్లా వస్తుంది పరిపాలన? ఎట్లా చేస్తుంది? బానిస పని చేసిన వాళ్ళకి పరిపాలన ఎట్లా చేస్తుంది? ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ తెలివి, ఆ శక్తి ఉన్నవాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా కాదా? ఉంటాయి చిన్న చిన్న సహజమే, ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు. ఓ ఇంకా మాకాడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏది ఆఫీసర్ల కాడికి పోయి ఏయ్ మా గవర్నమెంటు, మళ్ళీ ఎమ్మెల్యే ఉండగా కూడా ఆయన ఉరుకుతాడు, పోటీ చేసినోడు వాడు నేనే అని, నేనే చేస్తాను అని సిగ్గన్ అనిపించాలి. అని ప్రజలు నన్ను ఓడగొట్టి ఆయన గెలిపించి ఆయన జాగలో నేను ఎట్లా పోతాను? ఓడిపోయినోడు వాడు ఎమ్మెల్యే అని వస్తాడు. మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు కేసీఆర్ నేనే ముఖ్యమంత్రి అని పోవచ్చా? సెక్రటరీ నేనే కట్టించిన నేనే ముఖ్యమంత్రిని పోవచ్చా? ఎక్కడైనా సాధ్యమైంది అట్లా? ఓడిపోయినాడు, ఓడిపోయిన తిరిగి ఉండాలాడు. ఇక్కడ మా దగ్గర మోపోయింది, ఇక మా దగ్గర ఇంకా దాడులు కూడా చేస్తున్నారు. నిన్న మా దగ్గర అవిశ్వాసం పెట్టింది, పెడితే మళ్ళీ ఒకరు అర్థం చేసుకొని వచ్చిండ్రు సపోర్ట్ చేసి. సపోర్ట్ చేసిన ఇంటి మీద దాడి చేస్తూ ఉంటుంది. నేను చెప్పిన ఈ అన్ని చిన్న చిన్న విషయాలు, ఈ దాడులు ఇవి మేమే దాడి చేయదలుచుకుంటే పత్తా దొరకదు మీకు, పోయి ఢిల్లీలో పండాలి అందరూ. తెలంగాణ బిడ్డలం, తెలంగాణ సైనికులం, మేము మాది తెలంగాణ, మీది కాదు. తెలంగాణ తెచ్చింది మేము. ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చింది కూడా మా భిక్షే, కేసీఆర్ భిక్షనే. నీ ముఖ్యమంత్రి అయినా మీరు మంత్రులైనా కేసీఆర్ భిక్షనే. తెలంగాణ అనేది వచ్చి ఉండకపోతే మీరు ఎక్కడ ఉండేటోళ్ళు? మళ్ళీ మీ ఆంధ్ర భాషల కాళ్ళ కింద ఉండేటోళ్ళు. తెలంగాణ అంటే ఒకటి వచ్చింది కాబట్టే ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన మంత్రులేదు. అది తెచ్చింది కేసీఆర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడు మాట్లాడినా కేసీఆర్ గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ ఇంకో పార్టీ అధ్యక్షుడు అయిండు అని అంటే తెలంగాణ అనే దానికి కేర్ ఆఫ్ తెచ్చిందే కేసీఆర్. గిది మర్చిపోయి వాగుతున్నారు. నాకు కూడా మాస్తానికి ఇంత మాట్లాడే అలవాట్లు లేకుండే ఎప్పుడు కూడా. నా 24 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక అక్షరం వ్యక్తిగతంగా ఒకరితో మాట్లాడలేదు. నేను మంత్రిగా ఉన్నాడు 10 ఏళ్ళు, ఎవడెన్ని వాగినా కూడా నా పని నేను చేసుకుంటూ పోయింది. కానీ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా అట్లే మాట్లాడతాం, కుక్కర్లాగా వాగుతామంటే మాత్రం వదిలిపెట్టేది లేదు, భరతం పడతాం అందులో సందేహం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు, పిడికెడు మంత్తో ప్రారంభం చేసిన కేసీఆర్. ఊరికొక్కరు ఎవరైనా బయటికి వెళ్తే గులాబీ జెండా పట్టుకొని ఆయన ఎత్తేసుకం చేశారు, హేళన చేశారు. అబ్బో వచ్చిండో మా సామిలపేట కేసీఆర్, వచ్చిండో మా మూడు చిత్రపల్లి కేసీఆర్ అని చెప్పి ఒక ఆయన బయటికి వెళ్తే పాపం ఆయన హేళన చేశారు. కానీ ఇవాళ గదే గులాబీ జెండా తెలంగాణ తెచ్చింది బ్రహ్మాండంగా. భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేసింది గులాబీ జెండా మాత్రమే. ఎక్కడున్నాయి మీ ముఖాలకు? తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏవి అని చెప్పి లెక్క తీస్తే 1 నుంచి 10 అవార్డులు ఇస్తే 10కి 10 తెలంగాణనే. అరే అన్ని తెలంగాణ అంటే మన పరువు పోతుంది, 20 చేయమని 20 చేసారు. 20 చేస్తే కూడా 1 నుంచి 19 తెలంగాణ. తెలంగాణ పేరు తగ్గించాలని చెప్పి ఒకటే దేశం ఒకటే పాలన అని చెప్పి చెప్పిన వాళ్ళు భారతదేశాన్ని 3 ముక్కలు చేశారు. పంచాయతీరాజ్ అవార్డులలో ఇవాళ భారతదేశాన్ని 3 ముక్కలు చేశారు.
దక్షిణ భారతం ఒకటి, ఉత్తర భారతం ఒకటి, ఈశాన్యం నడివిప్పు ఒకటి, సెంట్రల్ ఒకటి అని. ఎందుకంటే ఇక్కడికే పరిమితం చేయాలి తెలంగాణ పేరును. లేకపోతే కేసీఆర్ తెలంగాణ దాటి వస్తున్నాడు, మహారాష్ట్ర దాటి గుజరాత్లో కూడా అడుగుపెట్టిండు. గుజరాత్లో అరుగుల మీద కూర్చున్నోళ్ళు, గుజరాత్లో పొలాలలో ఉన్నోళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అగో గా ఏడుపుతోని గా భయంతోని బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటై మనల్ని మోసం చేసి ఓడించినాయి తప్ప తెలంగాణ ప్రజలు మనం తిరస్కరించలేదు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో పనులు చేస్తూ మన నాయకుల మీద దాడులు చేసి, ఐటీ దాడులు చేసి, ఈడీ దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు రాకుండా చేసి కాంగ్రెస్కి ఎంత సపోర్ట్ చేయాలో అంత చేసి కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప వీళ్ళ సొంత బలంతో వచ్చిన మునగండ్ల గారు. వాస్తవం అది. ఆఖరికి కాళేశ్వరం విషయంలో కూడా మీరు చూసారు, రెండు రోజులు ఉందనగానే కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఎవడు కూడా వచ్చి చూసినోడు లేడు, ఎవడు హైదరాబాద్కే రాలేదు, కాళేశ్వరంకి అసలే పోలేదు కేంద్రం నుంచి. అక్కడనే కూర్చొని మనకు వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ రాసి దాన్ని మీడియాకి ఇచ్చి, పేపర్లకు ఇచ్చి కాంగ్రెస్కు ఎక్కడైనా 1%, 2% ఓట్లు పెంచాలని చెప్పి ప్రయత్నం చేసింది అన్నాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ని దించాలి, ఈసారి కేసీఆర్ కనుక లేచొస్తే నీ ఇండియా కూటమి ఇండియా కూటమి కాదు, కేసీఆర్ ఒక్కడే చాలు మోడీని దించడానికి, చేస్తాడు తప్పకుండా అన్న భయంతో బీజేపీ పనిచేసింది అన్నాడు. సో ఇప్పుడు ఇక మళ్ళీ వాళ్ళిద్దరు పొత్తు నడవదిగా, ఇప్పుడు మళ్ళీ వీడిని వాడేం చేయాలి, వాడిని వీడేం చేయాలనే పనులు ఉంటారు. కాబట్టి తప్పకుండా మళ్ళీ తెలంగాణ ప్రజలు మన వెంటనే ఉంటారు, కేసీఆర్ వెంటనే ఉంటారు. కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది, ఈ కొద్ది రోజుల్లో అభివృద్ధి ఆగిపోతుంది, వీళ్ళతో కాదు అనే విషయం ప్రజలు తెలిసిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మనమేం అధైర్యపడే పని లేదు. తొందరలోనే మనకు పట్టిన గ్రహణం వీడుతుంది, మళ్ళీ ఇప్పటిదిగా వెన్నెల వస్తుంది, తెలంగాణకు వెలుగు వస్తుంది, అది కేసీఆర్తోనే వస్తుంది. కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాటికి బెదిరిపోయి అక్కర్ లేకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకొని అందరం కలిసి ముందుకు సాగుదామని, రేపు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అందరం కలిసి కొట్లాడి సమిష్టిగా మంచి ఫలితాలు తీసుకుందాం, తప్పకుండా తెలంగాణ భవిష్యత్తును మళ్ళీ ముందుకు నడుపుదాం. తెలంగాణను భారతదేశంలో నెంబర్1 రాష్ట్రంగా ఏదైతే చేసిండో కేసీఆర్ గారు, దాన్ని నిలబెట్టుకోవడానికి తప్పకుండా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు మీతో కలిసి అవకాశం ఇచ్చినందుకు మళ్ళెన్నకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశం మా కార్యకర్తలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.